హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. సో మేబీ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. సో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి భార్య బాధితుల సంఘం జాతీయ అధ్యక్షుడు బాలాజీ గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి భార్య బాధితుల సంఘం ఏంటి, అసలు ఎందుకు ఆ సంఘాన్ని స్థాపించారు, అసలు ఎంతమంది అందులో ఉన్నారు, వాళ్ళు చేసే వర్క్ ఏంటి, సో ఎలాంటి వారు ఆ సంఘంలో జాయిన్ అవుతారు, సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ భార్య బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు అన్న? బాగున్నారు. సో ఏంటన్నా అంటే డిఫికల్ట్గా ఉంది అంటే ఒక సంఘం భార్య బాధితుల సంఘం అని చెప్పి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఏంటి ఆ సంఘం ఏంటి, అసలు ఏంటి అసలు భార్య బాధితుల సంఘం అంటే ఏంటి అసలు? అది భార్య బాధితుల సంఘం అంటే కొంతమంది భార్యల చేత హింసింపబడే భర్తలు, అలాగనే మేము స్త్రీలకు వ్యతిరేకం కాదండి. ఎందుకంటే మాకు కూడా అమ్మ ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, వాళ్ళ మీద కూడా 498 పెట్టచ్చు అని ఒక ఆర్డర్ ఉందండి. దానివల్ల మాలో కొంతమంది అక్క చెల్లెళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఈ కేసులు అడ్డం పెట్టుకుని ఆ వాళ్ళ భర్తలు కూడా వదిలేస్తున్నారు. తర్వాత చెప్పుకోలేనటువంటి హీన పరిస్థితి అయిపోయిందండి. ఇప్పుడు మా భార్య లేడీ, మరి వీళ్ళు కూడా లేడీసే కదండి. వీళ్ళ బాధలు అంటున్నారు, మళ్ళీ వీళ్ళ బాధలు ఎవరంటారు? వీళ్ళ బాధలు వీళ్ళ గాథలు వినేవాళ్ళు ఎవరు లేరండి. అంటే మా అక్క చెల్లెళ్ళు, మా తల్లిదండ్రులు గోడు వినేవాళ్ళు ఎవరు లేరండి. మాకు వదినగారులు ఉన్నారు, మరదళ్ళు ఉన్నారు, తమ్ముడు భార్యలు, అన్నల భార్యలు కూడా మాకు రిలేషన్ కదండి. మరి వాళ్ళు కూడా సైట్ మహిళలే కదా, వాళ్ళని కూడా కేసులు ఎరిగిందన్నారు. మరి అది ఎక్కడ దాకా కరెక్ట్ అండి? అంటే ఎలాంటి కేసులు ఎక్కువ ఎత్తున్నారు? ఎలాంటి కేసులు అంటే మెయిన్ ఏంటంటే 498 గృహ హింస. మేము కేసులు పెట్టద్దు అని మేము అంటలేదు, చట్టాలు ఇంప్లిమెంటేషన్ తప్పు అని మేము అంటలేదు. మరి కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ చట్టాలని అడ్డం పెట్టుకుని డబ్బులు, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తి పాస్తుల మీద పడుతున్నారండి. ఆస్తి సంపాదించారంటే ఫస్ట్ 498 పెట్టాలి. అక్కడ భర్త కొట్టాడా లేదా అనేది ఎవరికి అవసరం లేదండి. అది పాయింట్ కాదండి, అది పాయింట్ కాదండి. పుట్టింటికి వెళ్ళామా, అలాగే మా అందరి గురించి మాట్లాడతారు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ అందరూ అని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది కొంతమంది గురించి మాట్లాడుతుంది. అదేంటంటే ఆస్తిపాస్తులు వాళ్ళకి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ భర్త కాబట్టి ఇంకో భర్త వస్తాడు, కానీ ఆస్తి రాదు కదండి. అందుకని ఏంటంటే ఈ కేసుల వలన చిన్నపాటి వడ్డీ వ్యాపారం మా దృష్టిలో ఉంది. ఓకే, వడ్డీ వ్యాపారం అనేది ఎవరికన్నా మనం 10,000 ఇచ్చినా లేదా ఒక 1,00,000 ఇచ్చినా 1 మంత్కి వస్తుందని లెక్క వేసుకుంటాం. కానీ ఇక్కడ అది కాదండి. ఏంటంటే మీకు ఇండైరెక్ట్ గా ఈ రోజుల్లో మేము ఆడపిల్లలు అలాగున్నారు ఇలాగున్నారని మేము చెప్పాం అనుకోండి, మాకు ఫోన్లు చేసి మమ్మల్ని వాయించారు. అందుకని మేము ఏ ఆడపిల్లనే మేము చెడ్డ ప్రచారం మాకు చేయవలసిన అవసరం మాకు లేదు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మేము చెప్పక్కర్లేదండి, ఇన్స్టాగ్రామ్ లో చెప్తున్నాయండి. ఓకే, ఒక లేడీ అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటదండి? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, తోడుగా ఉంటారు, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా సరే భర్తతో పాలు పంచుకోవాలని దాన్ని పెళ్లి అన్నారండి. కానీ కష్టం వచ్చినప్పుడు రే నువ్వెవడు నాకు తెలియదు, ఎందుకంటే నాకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం ఉంది. డ్రైవర్స్ అవ్వాలంటే లక్షల కోట్లు ఇస్తానే అని వదులుతారు, లేకపోతే వదలరు. అదే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆస్తి అండి. ఆస్తి ఇస్తేనే విడాకులు వస్తాయి, ఆస్తి ఇవ్వకపోతే విడాకులు రావు. ఆస్తి అని చెప్పి యాక్చువల్ గా ఏ చట్టాలు కూడా చెప్పలేదండి. అసలు మేము అడిగేది ఒకటే, భరణం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అలాగంటే పెళ్లి వ్యవస్థ ఈ రోజుల్లో చాలా మటుకే సర్వనాశనం అయిపోయిందండి. ఎన్నారా మన భారతదేశ సంప్రదాయాలు చాలా మంది అదే అవుట్ ఆఫ్ కంట్రీస్ గౌరవించాలండి. ఆ గౌరవాన్ని మనం కోల్పోతున్నామండి. ప్రజెంట్ జనరేషన్ లో, ప్రజెంట్ జనరేషన్ సంగతి మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళ జనరేషన్ బట్టి మనకు మన భారతదేశానికి ఒక గుడ్ విల్ ఉందండి. కానీ ఈ రోజు అదే మ్యారేజ్ వ్యవస్థ చెడిపోయి కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూస్తానండి, అక్కడ భర్తదే తప్పుందా భార్యదే తప్పుందా అనేది ఎవరు చూస్తలేదండి. మెయిన్ ఏంటంటే భర్త మీద కాన్సన్ట్రేషన్. అంటే అన్ని అలా ఉండే కదా కొన్ని సందర్భాల్లో. నేను అదే చెప్పాను, నేను అందరి గురించి మాట్లాడతలేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు తప్పు అందరూ చేయరు కదండి. అవును, తప్పు అందరూ చేయరు కదా. అవును, నువ్వు తప్పు చేసావా లేదా? ఇప్పుడు రెండు
ఒక గదిలో భార్య భర్తలో జరిగే సంభాషణ ఏ మనిషి అన్నా వింటాడా? మరి విన్నప్పుడు నేను పెద్ద మనుషులు మధ్యలో కలగొస్తున్నాడండి, ఏం చెప్పగలడు? భర్త అక్కడ జరిగిన విషయం చెప్పడు, భార్య చెప్పదు. మరి చెప్పనప్పుడు అసలు విషయం తెలియకుండా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు భార్యకి? అంటే భార్య ఒక్కటేనా మనిషి, భర్త మనిషి కాదా? భర్తకు మరి ఆలోచన శక్తి లేదా? ఈ కేసుల వలన 99% భర్తలో మైండ్ థాట్ ఎలా ఉంటుందంటే మనం మన మీద కేసు పెట్టారు, మనం ఏ తప్పు చేయకుండా మనం ఎందుకని ఒప్పించాలి అని థాట్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ అమ్మని ఎలా ఏలుకుంటాడు? నువ్వు కేసు పెట్టమని మేము చెప్తున్నాం, ఎప్పుడు పెట్టు? నీకు నిజంగా అన్యాయం జరిగితే చట్టం ఏం చెప్తుందండి? నీకు నిజంగా ఆత్మరక్షణ గురించి పెట్టిందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా నన్ను చూపిస్తున్నారండి, పక్కింటి పక్కింటి అమ్మాయికి వాళ్ళ భర్త అంటే అదే పట్టు చీర కొన్నాడు అనే ఉద్దేశం మీద కూడా భార్యలు అడిగి వెళ్ళిపోయి కేసులు పెట్టినాడు కూడా ఉన్నారండి, లేరండి? ఈ రోజుల్లో మనం కూడా చూస్తున్నామండి. ఏంటండి వేరే మగాడికి అలవాటు అయ్యి భర్తను ముక్కలు ముక్కల కింద నరికేయడం ఏంటండి? చూస్తున్నాం అలాంటివి కూడా. అసలు ఏంటంటే అది నాకు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారా అంటే ధైర్యం లేదు. అదే మగం చేయమనండి, దడా 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 అని చెప్పి దిగిపోతారు, మహిళా సంఘాలు దిగిపోతారు, రాజకీయ అందరు దిగిపోతారు. మరి ఈ మనిషి ఆడ మనిషి కాదా? అసలు అక్కడ ఏం తప్పు జరిగిందని అవసరం లేదండి. మరి ఎందుకు మరి ఆడవాళ్ళకి అంత సపోర్టివ్ ఉన్నాక మగవారికి ఎందుకు సపోర్ట్ వస్తలేదు అంటారు? మరి ఎందుకోసం అనుకుంటున్నారు? సపోర్ట్ ఎందుకు రావట్లేదు అంటే మన మగాడు చెప్పుకోలేడండి, మగాడు నా బాధ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలకు ఉన్న డామినేషన్ జెంట్స్ కి లేదండి. జెంట్స్ కి పొడుగు నుంచి ఏంటంటే ఆడు ఒక యదవ, ఒక సన్నాసి, ఒక ఇది అంటే ఒక 10 మంది ఆడవాళ్ళతో తిరుగుతాడు అని ఒక స్టాంప్ ఉందండి. ఆ స్టాంప్ ఈ రోజు కూడా తిరుగుతుండే, అది ఒకప్పుడు ఉండేదేమోనండి. కానీ ఈ రోజు భర్తకి నా సంసారం అంటే నా భార్య నా పిల్లల్ని పెంచి పోషించుకుని ఒక స్టేజ్ లో పెట్టుకోవాలి అనే స్టేజ్ లో తిరుగుతున్నాడు తప్ప అలాగే మనం అందరం అంటలేదండి. కొంతమంది ఉన్నారండి, అది కూడా ఇలాగా ఈ భార్యల వలన మెంటల్ టార్చర్ ఎక్కువయ్యి ఆ భర్త ఏం చేస్తున్నాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ రూపంలో ఫ్రెండ్ రూపంలో కూడా శత్రువులు వస్తానన్నారు, అటు దగ్గర డబ్బులు లేవు, ఏదో రకంగా పట్టుకెళ్ళాలి, సాక్షి సంతకాలు పెట్టిస్తున్నారు. ఇప్పుడు సాక్షి సంతకం పెడతాడు, డబ్బులు తీసుకున్నాడు జంప్ అయిపోతాడు, వీటి బలి అయిపోతారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయండి, కానీ ఎవరు చెప్పుకోలేకపోతున్నారండి నా బాధ ఇది నా బాధ ఇది అని. అంటే ఇప్పుడు ఒక తల్లికి 4 కొడుకులు అనుకోండి, 4 కొడుకులు కరెక్ట్గా చూడాలి కదా తల్లిదండ్రుల్ని. కానీ ఇక్కడ ఈ భార్య పెట్టిన కేసు వలన ఈ భర్త పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ తల్లిదండ్రులని, అంటే నేను తల్లిదండ్రులు చూడద్దు అని నేను అంటలేదండి, తల్లిదండ్రులు చూస్తున్నాడు ఎప్పుడు దాకా చనిపోయేదాకా కూడా. ఎందుకంటే ఇటు పక్క అనగమ్మని ఏమన్నారు, అరే నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదరా అమ్మని నీ దగ్గర పెట్టుకో అంటారు. మంచి చెట్లు కానించి హాస్పిటల్ కానించి ఇప్పుడు తల్లిదండ్రులకి డే నైట్ వచ్చినా సరే వాళ్ళని కాదు కుక్క పిల్ల తిరగాలనుంది, తల్లిదండ్రులు ఫోన్ చేసి అమ్మ నేను చూడాలనుంది లేకపోతే నాన్నగారు నేను చూడాలని ఉంది, నాకు రావడం కుదరదు. సరే రావడం కుదరదు ఒప్పుకుంటా, మరి రావడం కుదరదు అన్న వాడికి మరి ఆస్తి లెగిస్తారండి? పాయింట్ ఆ తల్లిదండ్రులని ఒక పని మనుషుల కన్నా హీనంగా వాడుకున్నారండి. ఆ సందర్భాలు ఉన్నాయండి, అటువంటి వయసు కూడా నా దగ్గర ఉన్నాయండి. అది నాలుగు తీసుకోవడం తప్ప ఎందుకు పని చేయాలి? ఎందుకోసం? మరి మీరు ఒక జాతీయ అధ్యక్షుడు, మీరు కొట్లాడవచ్చు కదా మరి సమాజం పైన. ఎవరితో కొట్లాడమంటారు? మనకు సపోర్టింగ్ ఎవరు అసలు? డబ్బు ఉంటారు మీ దగ్గర ఉండడానికి చాలా మంది ఉండడం, 10,000 మంది పైన ఉన్నారండి. 10,000 కానీ ఎవరు రారు? ఎందుకంటే పరువు అండి, మగాడికి ముఖ్యంగా కావాల్సింది పరువు. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం పరువు పోతుంది అని అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే సరే పదకొందిరా మళ్ళీ మనం 10 మందిలోకి వెళ్ళి మళ్ళీ మనం ఇది అవ్వాలి అని థాట్లో ఉంటారండి జనం. ఇప్పుడు లేడీ కనుకోండి మహా అంటే గట్టిగా అంటే ఇంట్లో పని ఎంతసేపు ఉంటుందండి? ఓ 3 గంటలు 4 గంటలు ఉంటుందండి. అదే మగడు బయటకు వెళ్ళారు అనుకోండి తడుకోవాలండి, 4 గంటలు తడుకోలేదు అనుకోండి ఎంతమంది ఆ మగడి మీద ఆధారపడతారండి?
తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబం అంతా. ఒకవేళ ఇంకేమన్నా బేవర్స్ ఉన్నారనుకోండి, నేను ఆ మాట అనకూడదు. ఇంకా అన్నదమ్ములు కూడా వీటి మీద ఆధారపడదు. లేరండి అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు? మరి వీళ్ళందరూ పోషించాలంటే అది టైం ఎక్కడ ఉంటుంది అని? అవును, బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఈ బిజీ షెడ్యూల్లో ఉన్నవాడు అబ్బాయి నెల కొడతారండి, మేము అడిగి పాయింట్ అదే. అంటే కొంత స్పేస్ అని ఉంటుంది కదా, కొంత టైం ఎంత బిజీ ఉన్నా కొంచెం ఉంటుంది టైం. అంటే వాళ్ళతో స్పెండ్ చేసే టైం కూడా కొంచెం ఉంటుంది. డైలీ స్పెండ్ చేస్తారండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన భర్తకి, అరే బాబు నువ్వు తిరిగి వచ్చావు కదా, ఈ మనుషులు ఈ మనుషులు తాగానే గ్లాస్ అందించింది అనుకోండి, ఆ బాధలన్నీ మర్చిపోతారు. ఇంటికి వచ్చి రాగానే నువ్వు ఎదవరా, నీ అమ్మ నీ బాబుని చూడాలి, వాళ్ళని చూడాలి, ఏం చూడాలండి, ఆ బయట టెన్షన్తో పాటు ఈ టెన్షన్ కూడా రేజ్ అవుతుంది. అడేం చేయాలి, అడేం చేస్తాడు? మీ మాటగా నేను అడుగుతున్నా, నేను మమ్మల్ని అడుగుతున్నా, ఏం చేయగలడు? కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? చేతో దీన్ని అమ్మ, ఇది ఒక ఇల్లు, ఇది ఒక కొంప, ఇది ఒక పెళ్ళమా, అడి పచ్చి బూతులు వస్తాయండి. అవునంటారు కదా, వస్తాయి 100% వస్తాయి. ఆ టైంలో కూడా భార్యమని కానీ ఏమనకూడదు, అమ్మ తిట్టమ్మ, నేను కుక్క పిల్లలాగా నువ్వు చెప్పిందంతా నేను వింటానని చెప్పి అడు. అక్కడ సచిపోయిన ఇష్టపడతారండి. అంటే భార్య మాటలకి భయపడుతూ బతుకుతుంది సమాజం అంటారు కొంతమంది ఉన్నారండి. పిల్లలు మెయిన్, పిల్లల గురించి ఆ భార్య పెట్టే టార్చర్ భరించే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే, ఎప్పుడైతే 498 పడుతుందో భార్య, కంప్లీట్ గా భార్య పిల్లలు వెళ్ళిపోతున్నారు. మరి పెద్ద పిల్లలు, భార్యకి పిల్లలు కావాలి, మరి భర్త లేకుండా మరి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అడిగేది ఒకటేనండి, ఒక భార్యకి అంటే ఒక అంటే మళ్ళీ నేను ఇది చెప్తే అందరూ అనుకుంటారండి, అందరి గురించి మాట్లాడతారు కదండి. ఇప్పుడు ఒక మహిళల్ని పొగిడి మోలనే ఆమె అమ్మ అవుతుంది, తర్వాత నానమ్మ అవుతుంది, తర్వాత వగేరా వగేరాలు అవుతుందండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆమెకి భర్త లేకుండా ఇవన్నీ వస్తున్నాయా? లేదు. చాలా మంది అంటారండి, మగవాళ్ళకి మేమంటే ఆడది లేకుండా మగవాడు మగవాడు ఎక్కడి నుంచి? అసలు మగవాడు లేకుండా, అది కూడా మేము అడిగేది అదేనండి, మగవాడు లేకుండా ఇవన్నీ ఆడడానికి ఎక్కడి నుంచి వస్తున్నా మేము ఆడుతున్నాం అండి. దానికి ఇప్పటిదాకా నాకు సమాధానం దొరకలేదండి. గత 8-9 సంవత్సరాలు నేను అడిగి ప్రశ్నించానండి. ఇది ఒక్కటే ప్రశ్న పైన ఇంకా ఉన్నారు 9 సంవత్సరాల నుంచి, ఇంకా ఉన్నాయండి. ఈ ఒకదానికి సమాధానం లేదు, ఇప్పుడు మిగిలిన లాభమే ఉందండి. ఎందుకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను గతంలో భార్య పోతాన్ని, నేను కోట్ల అంటే తిరిగా నేను కొన్ని వందల కేసులు కొన్ని లక్షల కేసులు చూసాను. లక్షల కేసులు ఇప్పుడు భర్త ఏ పోలీస్ స్టేషన్కో లేకపోతే ఏ కోర్టుకో వెళ్ళాడు అనుకున్నాను, అప్పుడు భార్య ఎవరితో రావాలండి కేసు పెట్టినప్పుడు? అయితే తండ్రితోను సంబంధించిన వాళ్ళతో రావాలి. కానీ బయట మరి మాట్లాడితే మళ్ళీ నేను నన్ను మరి ఏమనుకుంటున్నారు, వేరే మగాడు బండి మీద వచ్చి భర్తని రెచ్చగొట్టడం ఎక్కడ దాకా కరెక్ట్ అండి? అంటే కొన్ని కేసులు మీరు చూసారు అలాంటివి? చూడండి అండి, నేను డైరెక్ట్ ఇంకా లైవ్ షో అనమాట. ఇంకా ఓకే, ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త ఉండగా ఆ భార్య ఒంటి మీద ఆ భార్య భుజం మీద ఇంకోటి చెయ్యే ఎలా ఉంటే చెప్పండి సార్. నాకు ఊహించలేదు అండి, ఊహించలేదు అంటున్నది. అలా తట్టుకోలేని భర్తలు చనిపోయిన కూడా ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆడు మగాడు కాదా, వాడు చచ్చిపోయాడు, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను ఎవరిస్తారు? అవును, మేము అడిగేది ఒకటే, గతంలో బాధపడచ్చామో నేను కాదంటలే, ఇది ఫ్యూచర్ అండి. ఆ గతంలో లేడీస్ చదువు సంజలకి తల్లిదండ్రులు పంపేవాళ్ళు కాదు. అవును, కానీ ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అని చెప్పి పంపిస్తున్నారు. చదువు ఏం నేర్పిందండి? మేము అడిగేది అదే, ఈ రోజుల్లో కొంతమంది మహిళలకు చదువు ఏం నేర్పింది? మగుడిని ఎలా సంకనాగించాలి, మగుడి దగ్గర నాస్తి ఎలా కొట్టేయాలి, మగుడు ఎలాగ ఆత్మహత్య చేసుకోవాలి, ఇదే నన్ను సంస్కారం. అంటే అమ్మాయిల కొంతమంది గురించి మనం మాట్లాడుతున్నాం, కొంతమంది గురించి అమ్మాయిలు అన్ని తప్పులు చేస్తారు, మగవాళ్ళందరూ కరెక్ట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు. మగవాళ్ళు చేసేవన్నీ కరెక్టే, ఆడవాళ్ళు చేసేవన్నీ తప్పు అంటున్నారు. మరి సాఫ్ట్వేర్ చూడండి, సాఫ్ట్వేర్ ఖాళీ ఉంటుంది అండి, చెప్పండి. కష్టపడుతున్నాడు, గుడ్డులో సాగరీ చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, అది వాడు బతుకేంటండి? ఒక్క పోతే ఒక్క కన్నా హీనం అండి. మీకు ఒక అంటే
ఇప్పుడు చూపించే మహిళను నేనైతే తప్పు పడతలేదండి, 100% కరెక్ట్ మాట్లాడుతున్నారండి. అంటే మీకు చూపే నేను చెప్పే కంటే చూపించాను అనుకోండి, ఓహో ఆ మాట నా నోటితో నేను అనకూడదండి. అందుకని నేను గనక భరిస్తున్నాను, ఇంకొక ఆడదైతే నిన్ను భరించలేదు. బాగుందండి, బాగుందండి. నేను కాబట్టి భరిస్తున్నాను, ఎవరి గురించి మనండి? ఆదికారం నుంచి ఏమైంది, మగోడు తిరుగుతాడు, మగోడు పెద్ద బేవర్స్, 10 మంది ఆడవాళ్ళు తిరుగుతాడు, తెలిసే కదండి పెళ్లి చేసుకుంటుందండి. ఇప్పుడు చట్టాలు ఎందుకు ఇచ్చారండి? నిన్ను కొడితే, నిన్ను ఇబ్బంది పెడితే, మీరు చట్టం ఆ విధంగా చెప్పినప్పుడు మరి వీళ్ళు కూడా బత్తలు మార్చుకోవాలండి. కానీ దీనివల్ల బత్తలు మారుతారా? ఇదే మాట నేను చెప్పాను అనుకోండి, మా పచ్చిపూతులు పెడతారు. ఇంకోటి చూపిస్తాను, ఇంకో సన్నివేశం కూడా చూపిస్తాను. అంటే సినిమాలలో టీవీలలో చూపిస్తే ఏమన్నారు, కానీ రియల్ లైఫ్ లో మేము పోరాడతాము. ఇదే మాట మేము చెప్తే మమ్మల్ని ఎంతమంది పచ్చిపూర్తి పెడతారండి? ఇదే మాట, ఇదే మాట మగాడికి నేనే చెప్పాను అనుకోండి, ఇదే లెవెల్ నేను చెప్పాను అనుకోండి, నాకు ఎంతమంది ఫోన్ చేసి నాకు లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారండి? ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందని చూపిస్తాను. సో అంతా పెట్టుకున్నాం అన్నమాట. అంతా మీరు రికార్డ్ పెట్టుకోకపోతే రేపు మీరే అంటారు, ఏమని ఏమండి మాకు రికార్డు ఉంది చూపించలేదు అని మీరే ఆయన చెప్పాడు. వెనకాల ఎంతమంది సపోర్ట్లు పెడుతున్నారండి? అదండి పెళ్ళం ఉంటుంది, మీరు డైరెక్ట్ లైవ్ చూపిస్తానండి నేను. అంటే అంత సమాజంలో మర్యాద లేకుండా పోతుంది. ఇంకా ఉన్నాయండి పచ్చి బూతులు అన్నమాట, ఇంకా చూపిస్తే మీరు కెమెరాలు కూడా ఆఫ్ చేస్తారమ్మా. ఇన్స్టాగ్రామ్ లో ఎంత చండాలం అంటే ఇనలేనటువంటి చండాలం అన్నమాట. మరి నా నోటి చెప్పచ్చు అంటే చెప్తాను, మరి చెప్పండి పర్లేదు, మీకు చెప్పండి పర్లేదు. ఇక్కడ లేడీస్ ఎవరు లేరు కదా? లేదు అని కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిస్తాను. ఇప్పుడు ఆడదానికి బాడీ అనేది పవిత్రత అండి, అలాంటి పవిత్రత ఓపెన్ చేసి చూపించిన వాళ్ళు ఉన్నారండి. మరి అవి తప్పు కాదండి, అవి చూస్తే మనిషి టెంప్ట్ అవుతాడా లేదా, మగాడు అన్నావు టెంప్ట్ అవుతాడా లేదా, మరి దాని మీద ఏ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే చూపించిన వాళ్ళు తప్పు అంటలేదండి. సమాజం ఇలా ఉందిరా బాయ్, చట్టాలు మార్చండిరా, యదానా కొడగలరా అని ఇండైరెక్ట్ లో చెప్తున్నారండి. ఇండైరెక్ట్ గా ప్రూవ్ చేస్తున్నారు, చూపిస్తున్నారండి అలా. మీకు ఇంకోటి నాకు దొరుకుతుంది ఇందులోనే, అది కూడా ఇందులోనే ఉంది. ఓకే, నేను అబద్ధాడు కాదుగా, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో. మరి ఇన్ని పచ్చి బూదులు మరి ఒక భర్త అనుభవించేటప్పుడు మరి చట్టాలు ఎందుకు మారుతులేదండి? మరి భర్త కూడా మనిషాగా. ఇప్పుడు ఏ మాటలు మేము చెప్తే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నన్ను ఏమనుకుంటాను, ఇయే మాటలో ఒక భార్యాభాయల సంఘం జాతీయ వ్యవసాయ శాఖ అధ్యక్షుడు అని నేనే చెప్పాను అనుకోండి, నా మీద ఎన్ని కామెంట్లు పెడతారండి జనాలు? మరి వాస్తవాలే కాదండి. అలాగే ఎన్టీవీలో కూడా టీవీ నైన్లో కూడా ఆ భర్తన ముక్కల ముక్కల కింద నరికి గోంజుంజులు కప్పెట్టి ఆ లెవెల్ కూడా ఉన్నాయండి. అది
మీకు నచ్చకపోతే వదిలేసేయండి. ఓకే, సో అంటే ఇవన్నీ వింటుంటే నీకు ఏమనిపిస్తూ ఉంటది అంటే, లైక్ అలాంటివి వింటుంటే అంటే ఈ సమాజంలో? నాకు కాదండి, జనాలు మారమని చెప్తున్నాను అండి. మేము నేను ఆల్రెడీ ఏమి అనిపించానండి, ఏమి చూసేసాం అనిపించేసాం. అంటే నీ లైఫ్ లో ఎలాంటివి చూసారు మీరు, అంటే ఇంత ఒక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షునిగా భార్య బాధ్యతల నేను ఏమైనా చూడకూడదా? అంత గట్టింపు చూస్తానండి. ఎంత ఇంచబడ్డావు, ఎంత బాధపడ్డావు. చెప్పాను కదండి, ఇప్పుడు ప్రతి మనిషికి టాలెంట్ ఉంటదండి. మీలో టాలెంట్ ఉంటది, నాలో అలాగే అందరిలో అందరికి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది ఎప్పుడు వస్తుందండి? మన జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు ఒక రకమైన థాట్ వచ్చినప్పుడు టాలెంట్లు బయటకు వస్తాయండి. అందరూ గుమిగూడిపోయి కూర్చోండి, ఇది ఒక మనిషి అండి, ఈ మనిషి చుట్టూ 10 మంది నుంచి పచ్చి బూట్లు తిడతామంటే ఈ మైండ్ ఎక్కడ పనిచేస్తుందండి? వచ్చి తాట ఎలా వస్తుందండి? ఇది గోల్డ్ మెడల్ కొట్టాలని ఉంటది, గోల్డ్ మెడల్ కొట్టగలరా? కొట్టలేడు. ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటండి? ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే భార్య అండి. తర్వాత మైనస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళండి, అది అన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అంటే ఈ సంఘానికి సంబంధించి అసలు ఏమేం సార్, అంటే ఏంటి ఈ సంఘం, ఏం చేద్దామని చెప్పి సంఘాన్ని మీరు స్థాపించారు? అసలు మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ ఏంటి? అసలు మాకు 13 డిమాండ్స్ చెప్పామండి. తర్వాత ఏంటంటే మాకు కూడా మహిళలకి మహిళా కమిషన్ ఇచ్చినట్టుగా పురుషులకు కూడా పురుష కమిషన్ అమ్మంటున్నాం అండి. కమిషన్ ఇచ్చిన తర్వాత ఎవరన్ని కేసులు పెట్టారు అంటే, ఇక్కడ కేసు ఈజ్ ఇంపార్టెంట్ కాదండి. కేసు అనేది లేడీస్ కి ప్లస్ పాయింట్ అండి, జెంట్స్ కి మైనస్ పాయింట్ అండి. ఎందుకంటే లేడీస్ ఖాళీగా తిరుగుతారు కనుక వాళ్ళకి ప్లస్ అండి. అంటే అందరు తిరగారు, కొంతమంది ఉంటారు. మనం మాట్లాడేది కొంతమంది గురించి, ఓకే, మనం అందరి గురించి మాట్లాడతలేదు. అందరు మగాళ్ళు ఇలాగే ఉంటారు, అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు, మనం మాట్లాడతాం. మా కాన్సెప్ట్ కూడా అది కాదండి. ఎందుకంటే మాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారండి. మేము అటు మాట్లాడలేము, ఇటు రెండు వైపులు మాట్లాడలేమండి. కొంతమంది మహిళలు ఉన్నారండి, మగాళ్ళందరూ అంటారు. మగాళ్ళందరూ ఏం చేశారండి? అమ్మని నువ్వు మాట్లాడు, నువ్వు ఎక్కడ దాకా మాట్లాడలేక అక్కడ దాకా మాట్లాడు. కానీ మా కాన్సెప్ట్ అది కాదండి. మేము 2019 భార్యాభర్తలు, అత్తారుబడుసులు, వదిన మరదలు అని తోటిగోడలు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసామండి. మీరు మాకు ప్రతిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటదండి మాకండి. ఓకే, సో పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే భార్యాభర్త సంఘాన్ని పెట్టినా సరే మాకు న్యాయం జరుగుతలేదని పార్టీ పెడితే, పార్టీలో కొంతమంది ఫోన్లు చేసామండి, పార్టీ పేరు మారుస్తాను వస్తానని కూడా మాకు చెప్పారు. అందుకు పార్టీ పేరు కూడా మార్చేవాడి, ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీని పేరు మార్చేవాడి. ఇప్పుడు దాని తొందరలో రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తున్నాం అండి. సూపర్. ఎందుకంటే ఒకటండి, దెబ్బ మీద నుంచి దెబ్బ మీద నిలబడాలండి. అదే మీ గోల్ ఏంటి అసలు? మీ మా గోల్ ఏంటండి, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, ఇన్స్టాగ్రామ్ సర్వనాశం చేస్తుందండి. మగవాళ్ళని పూర్తిగా నాశనం చేసేదే ఇన్స్టాగ్రామ్ అండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చూసేటటువంటి వర్డ్స్ మామూలుగా మాన్యువల్ గా మనం ఎక్కడ చూడగా మనం అండి, అంత వరస్ట్ గా మాట్లాడుతున్నారని. మీరు రీల్స్ చెయ్యొద్దు అని మేము అంటుండే, మీ సబ్స్క్రైబర్ల గురించి దయచేసి పురుషుల్ని మార్చకండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకో అమ్మాయి రావాల్సిన అవసరం ఏంటి? అంటే ఇంకొక అమ్మాయి, ఈ భర్త తల్లి ఇంకో అమ్మాయిని ఆశించి ఈ భార్య ప్లేస్ లో ఇంకొక భార్యని ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు భార్య సకల సౌకర్య మర్యాదలు ఇచ్చినప్పుడు ఇంకో భార్య దగ్గరికి ఎందుకు వెళ్తాడండి? మేము అడిగేది అదే. ఇప్పుడు నీలో లోపం ఉన్నప్పుడు లోపల సరిదిద్దుకు, సరిదిద్దుకోలేనప్పుడు నీకు విడాకులు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కామ్ గా వెళ్ళిపోమని చెప్తున్నావు అండి. విడాకులు తీసుకుని వెళ్ళిపో, భర్తని ఇంకొకటి నేను ఆశించి ఆడితో ముక్కలు ముక్కలు కింద నరికించి ఆడి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు? అంటే ఈ కాన్సెప్ట్ కి సంబంధించి నిజంగా చెప్పాలి నేను అడిగే ఈ క్వశ్చన్ కి. చెప్పండి, ఆడవాళ్ళ పైన మీరు ఏమన్నా పగబట్టారా? అసలు ఆడవాళ్ళంటే మీకు ఏంది? అసలు ఆడవాళ్ళు మీరు ఏమనుకుంటారు చెప్పండి, మీ దృష్టిలో వాళ్ళని పగపడితే పగపడితే ఒక భార్య బాధ్యతల సంఘం పెట్టుకుని అలాగ కాదమ్మా మీరు ఇలాగ అంటే ఈ దారిలో వెళ్ళని చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. పగపడితే మేము పగబట్టడం మాలనే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిలేషన్షిప్ కాపాడుకోమని చెప్తున్నాం అండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఇబ్బంది పడతలేదండి,
ఈ వైఫ్ పెట్టే కేసుల వలన పిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో తండ్రి ఎవడని చెప్పుకోలేకపోతున్నాడు, అడి వంశం ఏ వంశం చెప్పుకోలేకపోతున్నాడు, అడుగు అడి వయసులో వయసు మీరిన పని చేస్తున్నాడు. ఇక్కడ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది, ఇక్కడ భర్తల జీవితం నాశనం అయిపోతుంది. పిల్లలు అడ్డదారులు దొక్కుతున్నారు, భర్త అంతకన్నా అడ్డదారులు దొక్కుతున్నాడు అండి. ఆ కేసుల వల్ల మెయిన్ కేసుల వల్ల అమ్మాయిలు అంటే మీకు కోపం. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కోపం ఉంటే భార్య బాల సంఘం ఓపెన్ చేసి మీరు మారండి మీరు మారని చెప్పాల్సిన అవసరమే నాకు లేదు. అంటే మీరు మాట్లాడే ప్రతి దాంట్లో అబ్బాయిలను ప్లస్ చేసి అమ్మాయిలను కొంచెం మైనస్ చేసినట్టు. అమ్మాయిలన్నీ కాదు కదండి, కొంతమంది మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది అవునండి. మన ఇంటర్వ్యూలో టోటల్ అమ్మాయిలు అందరినీ ఎవరు అంటారు, జస్ట్ కొంతమంది. మీరు నేను ఫస్ట్ చెప్పానండి, నాకు అమ్మాయిలు అంటే ద్వేషం లేదు అని స్టార్టింగ్ చెప్పానండి. కానీ మారమని చెప్తున్నాడు మామండి, మ్యారేజ్ చేసుకున్నారు కష్టమో నష్టమో మారండి. మీ మీరు మారడం కాక మీ భర్తలు కూడా మార్చుకోండి. మారాలా లేదా అనేది మొత్తం ఒక భార్య చేతిలోనే ఉంటుందండి. భర్తను బాగు చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉంటుంది, భర్తను నాశనం చేసుకోవాలన్నా భార్య చేతిలోనే ఉంటుంది. అంటే మీ భార్య బాధితుల సంఘంలో జాయిన్ ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది ఉంటారు? ప్రెసెంట్ అంటే ఒక 100 మంది. అంటే ఆ 100 మందిలో భార్యతో టార్చర్ పడి వదిలిపెట్టిన వాళ్ళేనా లేకుంటే వాళ్ళు కలిసి ఉంటున్న వాళ్ళ? వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి. అదే మరి కలిసి ఉన్నప్పుడు మళ్ళీ దీంతో అవసరం ఏముంటది? మరి మహిళా సంఘాలు పెట్టారండి, మరి భర్తలు వదిలేసిన మహిళా సంఘాలు ఉన్నారా? భర్తలతో కాపురాలు చేసే వాళ్ళు లేరా? అలా ఈ సంఘం అంటారు. అంతే కదండి, అంటే ఇలా భార్య బాధితుల సంఘం. అవునండి, మహిళా సంఘాలు వేరే, భార్య బాధితుల సంఘాలు వేరే. భార్య నుంచి ఇబ్బంది పడ్డ వాళ్ళని భార్య బాధితుల సంఘం అని చెప్తానని చెప్పి మీరు చెప్పారు. మరి దీనికి ఆ మహిళా సంఘాలకి ఇలా లింక్ ఉంటది? అసలు మేము సంఘం స్టార్ట్ చేయడమే మహిళా సంఘాలని ఇన్స్పిరేషన్ తీసుకుని స్టార్ట్ చేశాను అన్నానండి. ఎందుకు ఇన్స్పిరేషన్ చేస్తున్నారని మీరు అడిగితే నేను చెప్పిన సమాధానం ఒకటే, గతంలో ఒక భార్య బాధితుడు అనేవాడు భార్యను కొట్టాడా తిట్టాడా అని చూడకుండానే ఇంటి దగ్గరకు వచ్చి మహిళా సంఘాలు అదే భర్తల ఇళ్ళ దగ్గరకు వచ్చి టెంట్లు వేసుకొని డౌన్ అంటే, కొంతమంది అత్తమామలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితులు ఏంటండి? వాడు నిజంగా తప్పు చేశాడా లేదో తెలియదు, పూర్తిగా తప్పు చేశాడో తెలియదు. తెలియకుండానే మరి మా ఇన్స్పిరేషన్ మహిళా సంఘాలండి. ఆ మహిళా సంఘాలు నేను కూడా కలిశానండి కొంతమందినండి. మీ ఎవరు వచ్చి మళ్ళీ కేసు పెట్టింది అనుకో, మళ్ళీ మేము వస్తాం, మరి నా తప్పు చూపియాలి కదండి, మాకు అవసరం లేదు. మరి అవసరం లేకుండా సంఘాలు పెట్టినప్పుడు మరి మేము భార్యాభాల సంఘం పెట్టాలని మాకు ఆలోచన మరి తెప్పించిందే సంఘాలండి. ఓకే, మీకు ఆలోచన తెప్పించిందే సంఘాలు, మహిళా సంఘాలు. అంటే నా నేను వెళ్ళి మాట్లాడిన మహిళా సంఘాలు, మళ్ళీ అందరూ అనుకుంటారండి నేను ఏ మహిళా సంఘాలతో మాట్లాడానో వాళ్ళు నాకు ఈ ఇంప్రెషన్ తెప్పించింది వాళ్ళని. ఓకే, కొంతమంది పేర్లు చెప్పగలుగుతారేమన్నా? పేర్లు అంటే ఏం సంఘాల పేర్లు వద్దండి, వాళ్ళకి అర్థమైపోతుంది అంట. అర్థమవుతాం కదండి, నాకు ఇంట్రెస్ట్ లేదంత. ఓకే, గతం గత. ఓకే, సో ఎంతమంది ఇప్పుడు 100 మంది దాకా ఉంటారు మీకంటే ఒక రిజిస్ట్రేషన్ అయిపోయిందా తెలంగాణ నుంచి? తెలంగాణ కదండి, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి. ఆల్ ఇండియాలో ఎక్కడనే పెట్టుకోవచ్చు. నాది నేను జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుని అండి. అవును, నాది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చండి. ఓకే, నాది నాకు యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయండి, బీబీఎస్ తాడేపల్లిగూడ ఒకటి, బీబీఎస్ హైదరాబాద్, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. తర్వాత నేను మాట్లాడిన ప్రతి స్టేట్మెంట్ కూడా యూట్యూబ్ లో భార్య అబ్బాయి సంఘం హైదరాబాద్ అని కూడా వస్తుంది అండి. ఓకే, టోటల్ మొత్తం నాది ఆల్ రికార్డెడ్ అండి, నేను ఎవరు అనేది 100% తెలిసింది. ఓకే, అంటే ఏం చేస్తూ ఉంటారు మీరు ఖాళీ టైంలో? జాబ్ కానీ వర్క్ ఏదైనా చేస్తా? చేస్తాను, నేను యాక్చువల్గా డిటిపి టైపింగ్ వర్క్ చేస్తానండి. అలాగే మీ పేరుని నేను ఒక 400 రకాలు రాస్తాను. నా పేరునే 400 రకాలుగా రాస్తారు? 400 రకాల తెలుగులో అనిల్ అనేది 400 రకాలు రాస్తా, ఇంగ్లీష్ లో ANIL అనిల్ అనేది 400 రకాలు రాస్తా. ఒకసారి ఇందులో 3 రకాలు రాస్తానండి, ఒకటి అర్థమయ్యేటట్టు రాస్తా, రెండోది అర్థమయ్యి అర్థం అన్నట్టు రాస్తా, మూడోది అసలు అర్థం కాకుండా రాస్తా. 3 రకాలు రాస్తాను. ఓకే, 3 రకాలు కలిపి మూడోది అయితే మీ వల్ల కాచి చెప్పడం, మీ వల్ల కాదు ప్రపంచంలో ఎవరి వల్ల కాచి చెప్పడం అండి. ఆల్రెడీ మన సమన్ టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చామండి.
ఇప్పుడు మీకు ఎందులో రాయమంటారు, ఇంగ్లీష్ లో రాయమంటారు, తెలుగులో? ఇంగ్లీష్ లో రాయండి ఒకసారి. అని సింగిల్ మోడ్ అండి, ANIL. అర్థమవుతుంది, అర్థం ఇస్తానండి. నేను చెప్పిన మళ్ళీ మీకు అర్థం, నేను చెప్పకపోతే మీకు అర్థం కాదండి. ఏంటి మరి ఈ స్టైల్ ఏంటి, ఇలా రాయడం స్టైల్ ఏంటంటే వేరే అల్లిక్ స్టైల్ పేర్లు ఏం పెట్టలేదండి. ఓకే, ఓన్ గానే క్రియేట్, నా ఓన్ గానే నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇంకో టైప్ రాయండి, వేరే పేరు రాయండి, మీకు మీ వేరే ఏదైనా సంథింగ్ నేను గుర్తుపడతాను. ఓకే, అంటే ఏంటి స్టైల్ ఏంటి అట్లా? పేర్లు పెట్టలేదా అన్న, అది చెప్పాను మీకు, దేనికి పేర్లు లేవు. అంటే అది నా ఓన్ గా నేను క్రియేట్ చేసుకున్నాను, కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనాల దృష్టిలో పెట్టాలని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో అంటే ఒక్కటే పేరునే 400 టైప్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అది మీకు కావాలంటే తెలుగులో కూడా రాస్తాను, ఇబ్బంది లేదు. ఓకే, పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ అండి. అసలు అంటే గుర్తుపడతట్టు గుర్తుపట్టకుండా డిఫరెంట్ టైప్స్ రాసారేమో. అవునండి. ఓకే, ఎందుకు ఏదైనా చదివారా? నేను లా డిస్కంటిన్యూ. ఓ, లా డిస్కంటిన్యూ. ఇది యాక్ట్ కూడా నేను ఐటీఐ చదివేటప్పుడు మా మాస్టర్ దా అందులో టాప్ ఫ్రంట్ వ్యూస్ ఉంటాయి అనమాట. ఒకప్పుడు డ్రాయింగ్ అనేది నాకు రాదండి యాక్చువల్గా. అప్పుడు మా మాస్టర్ తో ఛాలెంజ్ చేసి ఆ టాప్ ఫ్రంట్ వ్యూస్ తో ఇంకా డిజైన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నానండి. ఓ, నిజంగా సూపర్ అసలు. అది సో దీని మీద ఎప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇంకా దీన్ని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి? ఇది నాకు వచ్చి 30 ఇయర్స్ అవుతుంది. సరే, నా యవ్వనం అంతా కూడా కోర్టులకి పోలీస్ స్టేషన్ దారిపోయి సరిపోయిందండి. మొత్తం మీద నా లైఫ్ 13-14 సంవత్సరాలు వేస్ట్ అయిందండి. ఓకే, ఆ వేస్ట్ లో ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయండి. నేను అదే అంటున్నానండి, ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది. అవును, అందా చెప్పాను చూడండి, ఆ టాలెంట్ ఈ కేసుల గురించి, ఈ భార్య కొంతమంది భార్యల గురించి, ఈ టాలెంట్ అంతా ఎగిరిపోయి ఈ టాలెంట్ పోయి కొత్త టాలెంట్ వస్తుంది. ఏమని, నా పిల్లల్ని ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, అలాంటి థాట్స్ వస్తాయంట. మరి అంతే కదా, ఇప్పుడు పిల్లు ఉందండి, ఒక రూమ్ లో పెట్టి కొడతా ఉంటే ఏం చేస్తుందండి? ఏదో జరుగుతుంది. ఇది ఒక భార్యల వల్లనే కాదండి, కొంతమంది అన్నదమ్ములకు తల్లిదండ్రులు చూడరండి, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు ఎవరండి, దౌర్జన్యంగా అనిపించారు. ఎక్కడ కేసులు పెట్టినా నాలుగు తీసుకోమంటారండి. అయ్యా మీ అన్నయ్య లేదా మీ తమ్ముడా నిన్న తంతాడా నిన్ను చంపుతాడా, చంపాక ఏం చేస్తారండి? ఇప్పుడు లేవండి, ఇప్పుడు అన్న వెళ్ళి తమ్ముని చంపేసినాయి, లేదా తమ్ముడు వెళ్ళి అన్నని చంపేసినాయి, మరి ఇప్పుడు ఆ వచ్చే ఆస్తి ఎవడో ఆడు అనిపించుకుని చచ్చిపోతున్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడరా? అంటే ఇప్పుడు మీ సంఘంలో జాయిన్ కావాలంటే ఎలా ఉంటది? జాయిన్ కావాలంటే మామూలుగా ఫ్రీ జాయినింగ్ అన్నమాట. జాయినింగ్ ఫ్రీ ఉంటది. మీటింగ్స్ ఏమైనా ఉంటాయా? మీటింగ్స్ పెట్టేవాళ్ళు ఉండే నెలలో, ఇప్పుడు మీటింగ్స్ కూడా మేనేజ్ చేస్తాను ప్రజెంట్. ఎందుకంటే భార్య బాధితుడు అనేవాడు బయటకు చెప్పుకోలేడు, నా బాధ ఇది, నేను ఈ బాధ అనుభవిస్తున్నాను, నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పుకోరండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, భార్య బాధితుడు అవ్వాలంటే చాలా పెట్టుబట్టాలండి. ఆడంత అదృష్టవంతుడు ప్రపంచం అది లేదు. అదృష్టం అని మీరు అంటున్నారు? 100% అండి. అది తెలియక ఏంటంటే మన దురదృష్టవంతులు అంటారు. అంటే ఏ విధంగా అదృష్టం అంటున్నావు అంటే, ఏ విధంగా కాపురం విడిపోతే మంచిది అనుకుంటున్నాను నేను? కాదండి, ఒకవేళ నేను అదే చెప్పా, ఒకవేళ అన్నానే తప్ప కాపురం ఎడగొట్టుకోమని చెప్పలే. కర్మ కాలి అడు భార్య బాధితుడు అయితే కాన్సెప్ట్ మీద కరెక్ట్ గా అర్థం చేసుకోండి. నేను కాపాడు విడదీసుకోమని చెప్తలే. ఒకవేళ అంటున్నారు, ఒకవేళ అంటే చెప్పలేం కదండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఇంటికి వచ్చి గ్యారంటీ ఉందా? లేదు. జీవితం కూడా అంతేనండి, జీవితం అనేది ఒక గేమ్. అన్నిటికన్నా పెద్ద గేమ్, అన్నిటికన్నా అద్భుతమైన గేమ్. ఈ గేమ్ ఆడాలన్నా అదృష్టం ఉండాలి. ఆడలేనోడు ఏం చేస్తాడు? చనిపోతాడు. ఆడడం అనేది దానంత మజా ఇంకోటి ఉండదు.
అది తెలిసినవాడు మాత్రమే అడగలేదు అది. ఓకే, దానంత లక్కు ప్రపంచం మీద లేదండి. ఓకే, సో చివరిగా చెప్పండి, ఈ సమాజానికి కానీ ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికి? నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ కట్ చేయమంటున్నాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ల వలన ఎవరికి సోషల్ మీడియా ద్వారా, కొన్ని సోషల్ మీడియా ద్వారా అంటారా లేకపోతే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటున్నారా? ఎక్కడెక్కడైతే అరాచకాలుగా చూపిస్తున్నారో, అంటే బల్గర్ గా చూపిస్తున్నారో, వాటి మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పటిదాకా మీరు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మావి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ డిమాండ్స్? డిమాండ్స్ అంటే ఫస్ట్ ఏంటంటే 498 పెట్టుకోమంటున్నాం. 498 పెట్టుకున్న తర్వాత కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి, అది కూడా ఎప్పుడండి, సంవత్సరం తర్వాత, ఎమ్మటే కాదండి, సంవత్సరం తర్వాత కేసు తేలినా, అంటే కేసు అయినా అవ్వకపోయినా సెకండ్ మ్యారేజ్ యాక్ట్ ఇచ్చి రెండో వివాహానికి అనుమతి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాను. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే 498 పెట్టి మాకు భర్తలు అవసరం లేదు అని వెళ్ళిన మహిళలకి భరణం కట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. మూడోది ఏంటంటే, కోర్టు కేసుల్లో ఉన్నప్పుడు మా పిల్లల్ని, అంటే ఏ భార్య ఏ భర్త అయితే కలిపి, అదే వాళ్ళకు ఉన్న పిల్లల్ని 4 రోజులు భార్య దగ్గర, 3 రోజులు భర్త దగ్గర ఉండేటట్టు చట్టం తయారు చేయమని అడుగుతున్నామండి. దానివల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మైండ్ సెట్ మారదండి. తల్లి తప్పు చేసిందా, తండ్రి తప్పు చేశాడా, గొడవలు ఎందుకు అవుతున్నాయి అనేది ఫస్ట్ పిల్లలకు అర్థమవుతుందండి. ఇవన్నీ సాధ్యం అయితే అనుకుంటున్నారా మీరు? సాధ్యం అవ్వడానికే ప్రయత్నిస్తున్నామండి. అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. 100% ప్రయత్నంలో తప్పలేదు అంటావు? 100% తప్పలేదు. తప్పండి, చెప్పండి. 100% తప్పలేదు. ఇప్పుడు చెరువులో గేల వేస్తాం, గేలవే కానీ చేప పడిపోద్దాం గ్యారంటీ ఉందా? లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా రిక్వెస్ట్ మేము చెప్తున్నాం. ఓకే.